డబ్బు డబ్బు కమ్ముడిపోతే ఒక్కరోజు అమ్ముడిపోవచ్చు, 5000 తీసుకొని ఓటేస్తే ఒక్కరోజు తీసుకోవచ్చు. కానీ మన జీవితాలే నాశనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎవడికి స్వేచ్ఛ లేదు, ఎవడు మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేద్దామన్నా స్వేచ్ఛ లేదు, ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు. ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం, దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బ తీయడం. ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం, ఇది ఒక విధానంగా పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విజ్ఞప్తితో ఆలోచించి ఈయన పొగర దించాలని, ఈయన మదం దించాలని, ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా, ఈయన యొక్క పాలనకు నిరసనగా మళ్ళీ రేపు 22 గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెనివ్వకుండా ముగ్గురు సింహాలు పోరాటం చేస్తున్నారు. మీరు చూశారే నిన్న, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే, విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు. మీరు 22 మంది ఉన్నారే, ఒక్కరు మాట్లాడలే. అందుకే 22 గొర్రెలతో ఇంకొక గొర్రెకి ఇవ్వకుండా 3 సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వండి. ఈ 4 సింహాలు రేపు పార్లమెంట్లో ప్రజల వాయిస్ని చెప్పడానికి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి, మనకు జరిగినటువంటి ఇబ్బందులను చెప్పడానికి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో తిరుపతి పార్లమెంటు ప్రజలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని మనసా వాచా కర్మన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వేడుకు